అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో నూతనంగా జిల్లాకు ఏర్పాటు చేయబడిన స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అడిషనల్ ఎస్పీ రామ్మోహన్ రావు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం జగన్ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అనేది ఏర్పడిందని, రాష్ట్ర వ్యాప్తంగా అక్రమ మద్యం అక్రమ ఇసుక రవాణాపై ఉక్కుపాదం మోపడానికి ఏర్పడిందని తెలిపారు. स्पेशल एनफोर्समेंट ब्यूरो एडिशनल एसपी अनंतपुरम जिला बाध्यत स्वीक जरिए स्पेशल एनफोर्समेंट ब्यूरो अने पोलीस शाख प्रत्येक एर्पटी शाख दी राष्ट्र स्थाई कमिश्नर गारु अलगे डीजीपी ऑफ पोलीस एक्सेप्शियो प्रिंसिपल सेक्रेटरी प्रोविजन एंड एक्साइज डिपार्टमेंट की गौरव डीजीपी गारु व्यवहार గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశాల మేరకు ఇది ప్రత్యేకంగా రాష్ట్రంలో ఎక్కడ అక్రమంగా మద్యం గాని అలాగే ఇసుక గాని అక్రమ సరఫరా గాని ఇలాంటివి లేకుండా ఉండడానికి ఎక్కడైనా ఇలాంటి అక్రమంగా జరిగితే వాటిని ఉక్కుపాదంతో అణిచివేసి ప్రత్యేకంగా ఎన్ఫోర్స్మెంట్ అనేది విస్తృత స్థాయిలో చాలా అగ్రెసివ్గా చేయడానికి అని చెప్పేసి ఏర్పాటైనటువంటి శాఖ ఇది. కాబట్టి నిన్నటి నుంచి ఈ బాధ్యతలు మొన్న సోమవారం బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఎక్సైజ్ డిపార్ట్మెంట్ తో ఎస్పీ గారి నేతృత్వంలో ఒక మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. దీనిలో 70% మంది ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఇప్పుడు ఎస్సీబీ లోనికి రావడం జరిగింది. సో నిన్న సాయంత్రం నుంచి ఈ రోజు వరకు జిల్లాలో వివిధ ప్రాంతాల్లో జరిగినటువంటి దాడుల్లో ఇప్పటివరకు 51 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. 15 వాహనాలు సీజ్ చేశారు. అలాగే 1096 మద్యం బాటిల్స్ ని సీజ్ చేయడం జరిగింది. అలాగే ఒక 121 లీటర్ల ఐడి లిక్కర్ ని సీజ్ చేయడం జరిగింది. 13,000 లీటర్ల వాష్ ని ధ్వంసం చేశారు. అలాగే 15 వాహనాలు సీజ్ చేయడం జరిగింది. అలాగే 14 టన్నుల ఇసుకని ట్రాక్టర్లను కూడా సీజ్ చేయడం జరిగింది. ఇది నిన్న సాయంత్రం 8 గంటల నుంచి ఈ రోజు మార్నింగ్ వరకు జరిగినటువంటి ఎన్ఫోర్స్మెంట్. ఇది రానున్న రోజుల్లో మరింత విస్తృతంగా అన్ని ప్రాంతాల్లో చాలా అగ్రెసివ్గా ఈ దాడులు చేయడం జరుగుతుంది. మనకి ముఖ్యంగా కర్ణాటక బోర్డర్ నుంచి అక్కడ మద్యం చౌకగా ఉండడం చేత మనకి ఇక్కడ మన రాష్ట్ర ప్రభుత్వ విధానం ద్వారా మద్యపాన నిషేధము చర్యల్లో భాగంగా ఇక్కడ మద్యం రేట్లు అనేవి ఎక్కువగా ఉండడం చేత చాలామంది అక్కడ టెట్రా ప్యాకెట్స్ అలాగే వివిధ బ్రాండ్ల మద్యాన్ని జిల్లాలోనికి తీసుకొచ్చి అమ్ముతూ ఉండడం అనేది గమనించడం జరిగింది. అలాగే ఐడి లిక్కర్ కూడా కొన్ని ప్రాంతాల్లో తయారీ జరుగుతుంది. కాబట్టి ముఖ్యంగా దీన్ని అరికట్టడానికి ఏం చేస్తున్నామంటే ఎవరెవరైతే పాత నేరస్తులు ఉన్నారో ఐడి యారిక్ తయారు చేసిన వాళ్ళని ముందుగా వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసి వాళ్ళని ముందుగా ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. పదే పదే అదే నేరాల్లో ఉన్న వాళ్ళని ముందు బైండ్ ఓవర్ చేయటము, తర్వాత ఇలాంటి వాళ్ళు రిపీటెడ్ అఫెండర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద పీడీ యాక్ట్ పెట్టడం, అలాగే ఎక్స్టర్నమెంట్ అంటే బహిష్కరణ అనేది చేయటము, ఇలాంటి వాటికి కూడా సిద్ధం కావడానికి ఒక లీగల్ సెల్ కూడా దీంట్లో ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి దీన్ని అన్ని సమగ్రమైన ఎన్ఫోర్స్మెంట్ చేస్తూనే మరొకవైపు అవగాహన అలాగే నేరస్తుల్లో ఒక రకమైనటువంటి భయం కలిగించడం, అలాగే దీంట్లో ఎలాంటి వారున్నా ఎంతటి వారున్నా ఎవరిని ఉపేక్షించేది లేదు, ఎవరన్నా దీంట్లో ఇలాంటి చర్యలకు పాల్పడితే వాళ్ళ మీద కఠినంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు జిల్లాలో ఇప్పటికే ఈ పని ప్రారంభమైంది.